పరిధిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ వైరస్ మరింత ఎక్కువగా వ్యాపించకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు ప్రారంభం కావడంతో పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయన్నారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఓపెన్ చేస్తే మిగిలిన ఊరు నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళని స్పెసిఫిక్గా టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ కేసెస్గా వస్తున్నాయి. సో దీంట్లో ఫస్ట్ మనకు వచ్చినది గుమ్మలూరు ఆకవీరులో ఒక కేసు వచ్చింది. దాని తర్వాత చాలా ప్రెజెంటివ్ పాజిటివ్ కేసెస్ వచ్చాయి. ప్రెజెంటివ్ పాజిటివ్ అంటే ట్రూ నాట్లో చేసి పాజిటివ్ వస్తే అది ఖచ్చితంగా పాజిటివ్ని చెప్పలేము. ఐదర్ పాజిటివ్గా ఉండొచ్చు ఆర్ నెగిటివ్గా ఉండొచ్చు. సో దాంట్లో జట్టిపాలెంలో ఒక ఇది, దెన్ మన భీమవరంలో ఒకటి, కాళ్ళలో ఒకటి, ఇవన్నీ వచ్చాయి. బట్ ఇవన్నీ నెగిటివ్గా ఫైనల్గా వచ్చేసాయి. సో ఇది పాజిటివ్ కాదు. ఇది కాకుండా మనకి గుమ్మలూరు తర్వాత వీరవాసరంలో ఒక కేసు వచ్చింది. అండ్ మన నర్సాపూర్లో ఎల్బీ చెర్లలో మోడీ గ్రామంలో 4 కేసెస్, అండ్ పక్క ఉన్న కొండవీటి కడపలో ఒక కేసు, అండ్ నర్సాపూర్ అర్బన్లో నిన్న 21st వార్డులో ఒక కేసు వచ్చింది. సో ఇప్పటి వరకు అండ్ ఇవాళ మార్నింగ్లో ఒక కేసు భీమవరం కొమరాడలో ఒక కేసు వచ్చింది. సో ఇవన్నీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ కేసెస్. బట్ ఇవి వీళ్ళందరూ ఏ సిమ్టమాటిక్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ సిమ్టమాటిక్. ఒక రెండు ఇద్దరు మాత్రం సిమ్టమాటిక్గా ఉండి దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్. ముందు ఎట్లా కంట్రోల్ చేస్తామో ఆ సేమ్ స్పీడ్లోవే ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తాం. ఇది భయపడడానికి ఏం అవకాశం, ఇది దర్ ఇస్ నో నీడ్ టు పానిక్. బట్ ఏం ముందు ఉన్న జాగ్రత్తలు మళ్ళీ తీసుకోవాలి. మాస్క్స్, సోషల్ డిస్టెన్సింగ్ అన్నీ we have to ensure it is followed this time also. ఇది ఇంకా కేసెస్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు we have to live with corona.